వాలంటీర్ల పేరును సార్థకం చేసిన కార్యక్రమం రాయవరం మండలం రాయవరం గ్రామంలో జరిగింది. ఒక ప్రక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే దాన్ని ఆపగల సత్తా మాకే ఉందని ముందు వరుసలో నిలబడి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వాలంటీర్లు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ చేతుల మీదుగా భోజనం పెట్టి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులను ఉద్దేశించి వీరికి ఎంత చేసినా తక్కువే అని వారిని కొనియాడారు. రండి ఒక్క కలరు కూడా వాళ్ళు అలాగే వీళ్ళు చేసే సేవ కూడా అంత ఇంత కాదు. వీళ్ళకి ఎంత చేసినా తక్కువ కొంచెం ఒక లైన్ రాయవరం పంచాయతీ అండి. డేంజరస్ జోన్ లో ఉన్నవాళ్ళు పారిశుద్ధ కార్మికులు వెరీ గుడ్. నెక్స్ట్ నీ పేరు చెప్పి స్టార్ట్ చేద్దాం. నా పేరు చంద్రమల సంజయ్ రాజు. రాయవరం మండలం రాయవరం గ్రామ పంచాయతీలో మేము గ్రామ వాలంటీర్స్గా పనిచేస్తున్నాం. లాక్డౌన్ అవునుగా నుంచి షాపులు కిరాణా కొంచెం ప్రజలకు ఇబ్బంది కలిగినందువల్ల జగన్ గారిన్న స్ఫూర్తి మేరకు మేము గ్రామ వాలంటీర్లకు సేవ చేయడానికి వచ్చాం కాబట్టి మా వంతు సహాయంగా ఫుడ్ డొనేషన్ ఏర్పాటు చేశాం. మాతో పాటు మహిళలు మరియు మేము వాలంటీర్స్ అందరూ కలిసి ఈ ఫుడ్ డొనేషన్ ఏర్పాటు చేశాం. మాకు ఇంకా శాంతి భద్రలకి ఎస్ఐ గారు ఎంతో తోడ్పాటుగా ఉన్నారు కాబట్టి వారి చేతుల మీదుగా ఈ ఫుడ్ డొనేషన్ ఏర్పాటు చేయాలని అనుకున్నాం. మేమందరూ ఈ చుట్టుపక్కల రాయవరం రామచంద్రపురం మెండపేట అనపర్తి పలత్రపురం మరియు బిక్కవోలు పైగా గొడ్డడిపాలెమైన కరప మండలం గొడ్డడిపాలెం అన్న అనాథాశ్రమానికి కూడా ఫుడ్ డొనేషన్ చేస్తున్నామండి. మాకు చాలా చుట్టుపక్కల ఉన్న అధికారులు కానీ మాకు నాయకులు కానీ కొద్దిగా హెల్ప్ చేశారు. దీన్ని ఇంకా ఇలాగే కాకుండా ఇంకా కొనసాగించాలని అనుకుంటున్నాం. ఈ లాక్డౌన్ అవ్విందాకా మా వంతు సహాయంగా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం. ఈరోజు మా గ్రామ వాలంటీర్లు మా తరఫున అందరూ ఏర్పాటు చేస్తున్నాం.